రేపల్లె నియోజకవర్గ అభివృద్ధికి ఆద్యుడు ఎమ్మెల్యే అనగాని సత్యప్రసాద్. నియోజకవర్గంలోని అన్ని సామాజిక వర్గాల ప్రజల్లో తనకంటూ ప్రత్యేకమైన గుర్తింపు తెచ్చుకున్న అనగాని ప్రజల్లో మాస్ లీడర్గా ఎదిగారు. ప్రజాసేవే లక్ష్యంగా, అభివృద్ధే ఆశయంగా ఆపదలో ఉన్న వారికి ఆపద్ బాంధవుడులా వ్యవహరిస్తూ ప్రతి కుటుంబానికి ఆత్మీయ బంధువయ్యాడు. 2014 ఎన్నికల్లో మొదటిసారి ఎమ్మెల్యేగా విజయం సాధించి పాలనలో ప్రజల మన్ననలు పొందారు. 2014 ముందు వరకు అభివృద్ధికి నోచుకోని నియోజకవర్గాన్ని 2,000 కోట్ల రూపాయల నిధులతో సుందరంగా తీర్చి అభివృద్ధిలో పరుగుపెట్టించిన ధీరుడు అనగాని. రేపల్లె, నగరం, నిజాంపట్నం, చెరుకుపల్లి మండలాల్లోని ప్రతి గ్రామంలో అంతర్గత రహదారులు నిర్మించిన ఘనత అనగాని సత్యప్రసాద్కే చెందుతుంది. R&B పంచాయతీరాజ్కు సంబంధించి 611.41 కోట్ల రూపాయల నిధులతో పట్టణ, గ్రామీణ ప్రాంతాల్లో రోడ్లను నిర్మించి అభివృద్ధికి బాటలు వేశారు. చరిత్రలో ఎన్నడూ లేని విధంగా రేపల్లె మున్సిపాలిటీ పరిధిలో పెనుమూడి రేపల్లె, పెనుమూడి లంకెవాణిదిబ్బ, రేపల్లె నిజాంపట్నం, సజ్జావారిపాలెం చెరుకుపల్లి, హరిస్పేట ప్రధాన రహదారి, సజ్జావారిపాలెం అడవుల దీవి, నిజాంపట్నం హార్బర్ రోడ్, ఇలా ఎన్నో రోడ్లు అభివృద్ధి చేశారు. అభివృద్ధి జరిగింది అంటే అది ఒక్క అనగాని హయాంలోనే అనేది నగ్న సత్యం. రైతు రుణమాఫీ, రైతు రథం, సబ్సిడీ ద్వారా వ్యవసాయ పనిముట్లు, కార్పొరేషన్ లోన్లు, యువనేస్తం, ఆదరణ పథకం పనిముట్లు, విద్యార్థినులకు సైకిళ్లు, ఇలా అనేక సంక్షేమ పథకాలు అందించారు. పేదల అనారోగ్యాలకు చికిత్సలు పొందేందుకు ముఖ్యమంత్రి సహాయ నిధి కింద నియోజకవర్గంలో 6.55 కోట్ల రూపాయలు ప్రజలకు అందించారు. ప్రతి పేదవాడి సొంతింటి కలను సాకారం చేసేందుకు నియోజకవర్గంలో 25.62 కోట్లతో 7,277 గృహాలు నిర్మించిన ఘనత అనగానిది. ఎన్నికల్లో ఫ్యాన్ పార్టీ సృష్టించిన సునామీని సైతం తట్టుకుని ఉమ్మడి గుంటూరు జిల్లాలో గెలిచిన ఇద్దరు ఎమ్మెల్యేల్లో ఒకరు అనగాని. రేపల్లె ప్రజలు ఆప్యాయంగా పిలుచుకునే అనగాని ప్రతిపక్ష నాయకుడిగా అధికార పక్షానికి ముచ్చెమటలు పట్టిస్తున్నాడు. రానున్న అసెంబ్లీ ఎన్నికల్లో రేపల్లె ప్రజల ఆశీర్వాదంతో హ్యాట్రిక్ విజయం సాధించి నియోజకవర్గాన్ని అభివృద్ధిలో పరుగులు పెట్టించాలని కోరుకుందాం.